మిషన్ భగీరథ లాంటి పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకం తెలంగాణలో అమలు కావడాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగానీ అన్నారు. సంగారెడ్డి జిల్లా హనుతూరం మండలం బోరబట్ల గ్రామంలో మిషన్ భగీరథ పంపు హౌస్ను కేంద్ర రక్షిత మంచినీటి శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగానీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి త్రాగునీరు అందించడం హర్షణీయమని, మిషన్ భగీరథ పథకాల ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీరు ఇవ్వడం చాలా మంచి నిర్ణయమని, మా కర్ణాటక సీఎంకు ఈ పథకం గురించి వివరించి మా అధికారులను మీ రాష్ట్రానికి పంపించి దీనిని పరిశీలించే విధంగా చూస్తానని, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఈ యొక్క మిషన్ భగీరథ పథకంకు మంచి గ్రాంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సింగిల్ విలేజ్ స్కీమ్, సింగిల్ విలేజ్ స్కీమ్స్ డీటెయిల్ ఆపకు చాయే తో హమ్ ఆప్ లోగో కో దే సక్తా హూం. ఆల్రెడీ 7 crore మొబైల్ లెవెల్ 398 డిస్ట్రిక్ట్స్ అండ్ 3.90 lakh విలేజెస్ have been declared as a ODF. ODF already declared ho gaya. 18 states, UTS namely Chhattisgarh, Uttarakhand, Chandigarh, Haryana, Gujarat, Arunachal Pradesh, Kerala, Himachal Pradesh, Meghalaya, Maharashtra, Sikkim, రాజస్థాన్, పంజాబ్.